ఎవరు చెప్పాను కదా ఓ బాసా ఆంద్ర అమితాబ్లా ఉన్నాడే కాకపోతే కొంచెం కామెడీ ఫేస్ ఏమండి మీ అన్నయ్యకి బాడీ లోకే గాని బ్రెయిన్ పోయింది ఏమైంది ఏం అవలేదని చెప్పిన వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు ఈ దెబ్బలు తగ్గాలంటే 4-5 వారాలు పడుతుంది అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు ఏంటి అంత కాన్ఫిడెన్స్ మా అన్నయ్యలు కొడితే 4-5 వారాలు కాదు 4-5 నెలలైనా తగ్గవు ఒకవేళ వాళ్ళు కొడితే యు సో లక్కీ నీ సో లక్కీ కాదు మీ దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకోవడానికి రాలేదు మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతాను అన్నారు నాన్నతోనా చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా అట్లాగేనయ్యా ఉంటామయ్యా దుర్గా ఒక ఆట ఆడదాం రారా గట్లనే బాపు రేయ్ చదరంగం ఆడేటప్పుడు చెయ్యి ఒక్కటే కాదు దమాక్ కూడా పనిచేయాలా ఏమైందిరా నీకు బాపు గది నీకు ఎట్లా చెప్పాలనో అర్థమైతలే ఏమైంది గది చెల్లెమ్మనేవాడో ప్రేమించిండంట వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు నర్సింగ్ తీరా బండి చంపొద్దామనే పోయినా బాపు కానీ చెల్లెమ్మ కూడా గాని ఇష్టపడుతుందని ఎరకైంది దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నానరా ఏంట్రా ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు ఏందిరా నువ్వు మాట్లాడేది ఆవు బాపు మోసం చేసినోనికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చిన గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేయమంటును ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంటనీరు పెట్టకూడదని నువ్వు గిట్ల ఈ పెళ్లి కాదంటే ఈ ఇంట్లో అదే జరుగుతుంది కోరోడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు రే దుర్గా కుర్రాడు నచ్చాల్సింది నాకు వాణ్ణి పిలిపించి మాట్లాడతాను ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన ప్రాణం కూడా ఏమ్రో ఈయనకేనక బాగా నిండినట్టుంది కట్ చేస్తుండు బాలరాజ్ గారిని ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు అవు కదా హలో నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతున్నాను ఎవడా జంగల్ కేంచి వచ్చిన జంగిలి కొడుకు ఆరా హలో కూడా చక్కగా నోస్తలే సార్ 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 మీరే సార్ నమస్కారం సార్ మీరేం తెలియక స్టైల్ గా మాట్లాడాను సార్ స్టైలా నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లా డిస్కషన్ ఉంటది సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్ ఏయ్ ఒకసారి ఆయన ఫోన్ ఇవ్వే దుర్గా ఫోన్ హలో ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు అది అది ఫోన్ పోయిందండి గీ దుబ్బాసిలే కలిగి ఇట్లా చేసినావు అనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి పంజయ్ మా బాపుతో నీ సంగతి చెప్పినా చంపేర్రా సాలెగాన్ని అని చెప్పిండు పరేశాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి మా బాపు నీతో మాట్లాడాలంట ఓసారి వరంగల్ వచ్చిపో వస్తాను సార్ సరే తీ
ఉంటా మరి ఏమంటున్నాడు ఒకసారి వరంగల్ రమ్మన్నాడు వెళ్ళు పని అయిపోద్ది వెళ్తే నా పెళ్ళి అయిపోతుంది సార్ వాట్ పెళ్ళా వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా పద పోలీస్ స్టేషన్ పద కంప్లైంట్ చేద్దాం ఏం లాభం లేదు ఏ వాళ్ళు పోలీసులనే కాదు అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు సారీ కబ్జా చేసేస్తారు అది కాదు ఇక్కడ ఉన్నావు నువ్వు నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు అయినా మీరేం సార్ వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా లేపేస్తానని చెప్పారు రా మని వీలేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు నన్ను తగులుకున్నాడు వాళ్ళు చెల్లెలు తగులుకోలా వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు పక్క నుండి మీరు కూడా అప్పుడు నీ పక్క నేను లేను కదరా సార్ సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా బిల్ లాడెన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా పిలకవాడి చేతిలో పెడితే పేకకుండా ఉంటాడా నొప్పి భరించాలరా మరి మనం ఏం చేయలేమా జుట్టు ఉండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు ఐడియా ఏంటది ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని అలా చూడు దేవకన్యల్లో ఉన్నారు కదూ నేను దేవేంద్రునేమో డౌట్ వస్తుందిరా ఫోను నో డౌట్ వాడే దుర్గా కాంప్లెక్స్ మన ఇక్కడ ఉన్నాడు తెలిసిపోయింది ఏంట్రా భయం ఏంట్రా ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా